వారు కూడా మాకు చెప్పడం జరిగిందండి. అలాగే ఇందాక ఈ కొత్త అధ్యక్షురాలు వచ్చాక పంచాయతీల కోసం మొదటిసారిగా ఈ రాష్ట్రంలో ధర్నాలు జరిగితే, మొత్తం జిల్లాల వారీగా ధర్నాలు జరిగితే అన్ని జిల్లాలలో కూడా జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మాతో వచ్చి పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా సక్సెస్ చేసామండి. కాబట్టి మేము కలిసిమెలిసి వెళ్తున్నాం, కోఆర్డినేషన్ చేసుకుంటున్నాం ఒకళ్ళకొకళ్ళు, అన్ని చోట్ల కూడా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటేనే ముందుకు సాగుతూ ఉంది. చూద్దామండి రేపన్న రోజు ఏం జరుగుద్ది ఎలా అనేది. రామ్, జనబాహుల్యంలో ఉన్న ఒక ఒపీనియన్ అడుగుతాను మిమ్మల్ని నేను. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి సంబంధించి దేశవ్యాప్తంగా అందరు నాయకులు స్పందిస్తున్నారు. ఈవెన్ బీజేపీ తెలంగాణ నాయకులు బండి సంజయ్ కానీ లక్ష్మణ్ కానీ రియాక్ట్ అయ్యారు. తప్పు జరిగితే విచారించుకోండి కానీ దారుణం, ఎఫ్ఐఆర్లో కూడా పేరు లేకుండా ఏంటిది, రాజకీయ కక్షాదింపని. సో దేశవ్యాప్తంగా అందరు లీడర్లు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్ రిటైర్డ్ ఆఫీసర్లు కూడా స్పందిస్తున్నారు, ఇది రాజ్యాంగ విరుద్ధమని. కానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దలు మాట్లాడకపోవడం, ముఖ్యంగా ఇక్కడ షర్మిల గారిని ఏదో పోలీస్ టోయింగ్ వెహికల్ తీసుకెళ్ళిపోతే అరెస్ట్ చేస్తే మోదీ గారు ఫోన్ చేశారని వార్తలు వచ్చాయి, ఎంతవరకు నిజం నాకు తెలియదు. బట్ చంద్రబాబు గారి విషయంలో స్పందించకపోవడానికి కారణం ఏంటి? రెండు జనం ఏమనుకుంటున్నారంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉంది. రాష్ట్రంలో తెలుగుదేశం అనే ఒక ప్రాంతీయ పార్టీ కనుమరుగైపోతే దాన్ని మనం రిప్లేస్ చేసేద్దామనే కోరికతో మీరు ఉన్నారు. అందుకని జగన్ గారి భుజాల మీద తుపాకీ పెట్టి తెలుగుదేశాన్ని మీరు కాలుస్తున్నారు అనేది ఒక ఆర్గ్యుమెంట్ నేను మీ దృష్టి తీసుకొస్తున్నా. అర్థమైంది మూర్తి గారు. ఇప్పుడు విషయం ఎలాగుందంటే అండి, బట్ట కాల్చి మా మీద పడేసి దాన్ని తీసుకోమని చెప్తున్నారండి. ఇక్కడ ఒక పక్కనేమో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉనికి లేదని రకరకాల కొన్ని మీడియా చెప్తూ ఉంటారు, కానీ విషయం వచ్చినప్పుడు మాత్రం సేవియర్ గా భారతీయ జనతా పార్టీ ఉండాలంటారు. సంతోషం మా కోసమే మొత్తం అన్ని మీడియాలు చూస్తుంది, దానికోసం ఏమంటలేదు. మీరు ఒక మాట అన్నారు జాతీయ నాయకులు ఎవరు మాట్లాడలేదని. జాతీయ నాయక్ బండి సంజయ్ గారు వేళ నేషనల్ జనరల్ సెక్రటరీ ఉన్నారు, లక్ష్మణ్ గారు పార్లమెంటరీ బోర్డులో ఉన్నారు, వాళ్ళందరూ జాతీయ నాయకులే. అంటే ఈ మా ఏరియాకి వచ్చేటప్పటికి మా ఏరియా జాతీయ నాయకులు మాట్లాడినట్టుగా మీరు పరిగణించాలి. నెంబర్ టూ, మా రాష్ట్ర అధ్యక్షురాలు ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ది వెరీ బిగినింగ్ లోనే ఒక ట్వీట్ పెట్టారు. అరెస్ట్ చేసిన విధానం ఏదైతే ఉన్నదో అది తప్పుడు విధానం, దాన్ని అది కరెక్ట్ కాదని వెరీ బిగినింగ్ లోనే ఖండించారు. ఆ విషయాన్ని ఎవరు పెద్దగా హైలైట్ చేయట్లేదు. అట్ ది సేమ్ టైం మేమంటే నచ్చని వైఎస్ఆర్సిపి నాయకులు, ముఖ్యంగా అది ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి గారు, అది పెర్సనల్ గా తీసుకుంటున్నారు, వారు మీ బంధువులు కాబట్టి ఖండించారంటారు. అంటే చూడండి, చాలా కత్తి మీద సాములా ఉంటుంది మేము ఎక్కడైనా ఒక పని చేయాలంటే. అలాగే మా దగ్గర ఉన్న రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి గారు లేకపోతే సీఎం రమేష్ గారు స్పందించారనుకోండి, అదిగో మీరు టీడీపీ నుంచి వచ్చారు కదా అని వారిని అంటారు. అంటే మా అధ్యక్షురాలు చేస్తే ఒక విధంగా, ఎంపీలు చేస్తే ఇంకొక విధంగా చేస్తారు, కానీ ఈ స్థాయిలు నాయకులు చేస్తేనే మీలాంటి మీడియా మిత్రులు అందరికీ కూడా అందుద్ది, అప్పుడే ప్రజల్లోకి అంత ఫాస్ట్ గా వెళ్తుంది. మాలాంటి అధికార ప్రతినిధులు నేను కూడా ఖండించాను, నాలాంటి అధికార ప్రతినిధులు కొత్తగా నియమించబడి చాలా మంది అధికార ప్రతినిధులు కూడా ఖండించారు. వాళ్ళ ఇంకా మీడియాకి రీచ్ కావట్లేదు, కొంచెం స్లో అవడం వల్ల అపోహ ప్రజల్లో ఉన్నది. కొంత మార్పు వచ్చిందన్న ఉదాహరణ మీరు అధికార ప్రతినిధిగా నియమించడమేలే. ఇన్నేళ్ళు మీరు అధికార ప్రతినిధిగా లేరు, మంచి వాయిస్ వినిపిస్తున్నారు, ప్రజల తరపున వినిపిస్తున్నారు తప్ప పార్టీ రాష్ట్ర నాయకత్వం మనస్సు ప్రకారం మీరు స్పందించట్లేదని మిమ్మల్ని పక్కన పెట్టారు. ఇప్పుడు మిమ్మల్ని అధికార ప్రతినిధిగా నియమించారంటే కొంత మార్పు ఉందని అనుకోవచ్చు. లేదు ఏమండి, కొత్త అధ్యక్షులు వచ్చిన తర్వాత కొత్త ఐడియాస్ వస్తూ ఉంటే పాత కొత్త కలకలో ఒక అద్భుతమైన కూర్పును తీసుకొచ్చారు. ఖచ్చితంగా మా వాయిస్ వెళ్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ మీద అధికార ప్రతినిధిగా మీ రెస్పాన్స్ ఏంటి చెప్పండి నాకు. అదే నిన్న కూడా దీని మీద మాకు ఒక మీటింగ్ జరిగింది రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధులు అందరికీ కూడా. నిన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తీరు ఏదైతే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాము, అది ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు, ఎఫ్ఐఆర్ లో వారి పేరు లేదు, ఎక్కడ ప్రాసెస్ ప్రకారం జరగలేదని మేమందరం కూడా ముక్త కంఠంతో చెప్తున్నాం. అయితే వన్స్ ఒకసారి కేసు కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత చట్టం తన చేసుకెళ్తూ ఉంటది. ఏమంటే ఒక మాట, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని చాలా బాధపడుతున్నారు వేళ టీడీపీ నాయకులు, కాదనట్లేదు, కానీ వారికి తెలుసో లేదో అంతకుముందు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న మోడీ గారు కానీ హోమ్ మినిస్టర్గా ఉన్న అమిత్ షా గారి మీద కానీ గతంలో కూడా వారు రాష్ట్ర స్థాయిలో ఉన్నప్పుడు
వాళ్ళ మీద కూడా కేసులు ఫైల్ అని, వాళ్ళు ఎప్పుడు ఏం భయపడలేదు, చాలా ప్రశాంతంగా మోడీ గారు వెళ్ళేవారు కోర్టులో 8 గంటలు వెయిట్ చేసేవారు పొద్దున్న సాయంత్రం దాకా, అంతా కూడా క్లీన్ చిట్ గా బయటకు వచ్చారు, వాళ్ళు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. సో ఇవన్నీ ఒక్కొక్కసారి ఏంటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు మన మీద రాళ్ళు వేస్తూ ఉంటారు, వాళ్ళని ఎదుర్కొంటూ ఉండాలి, బయటకు రావాలి, కానీ చిన్న చిన్న అంటే చిన్నదని చెప్పలేదు కానీ దిగాలు పడిపోవాల్సిన అవసరం లేదు. క్లీన్ చిట్ తో బయటకు వచ్చారనుకోండి సంతోషం, ఏమన్నా ఉంటే కోర్టులో తేలతాయి. ఇప్పుడు దాని మీద బీజేపీ ఒకటే చేయాలని మీరు అంత గట్టిగా అడుగుతున్నారు, మేము సమాధానం చెప్తాం, కానీ ఇవాళ కాంగ్రెస్ ఎవరిని ప్రశ్నించట్లేదు ఇదే విషయాలు, మీరు ఎందుకు స్పందించట్లేదని. మీరు ఇందాక ఏదో షర్మిల్ గారి విషయాన్ని కూడా ప్రస్తావించారు, వారు అటు వెళ్తే అడుగుతున్నారు కానీ మా మీరు ఇందాక మాట ఒక రామ్, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరు, గవర్నర్ అనుమతి ప్రియర్ పర్మిషన్ లేకుండా ఒక ప్రజాప్రతినిధి కానీ మాజీ ప్రజాప్రతినిధి మీద కానీ చర్య తీసుకోకూడదు అనేది 17A ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సవరణ ద్వారా వచ్చిన నిబంధన. కాబట్టి ఆయన మీద చర్య తీసుకోవాలంటే కాంపిటెంట్ అథారిటీ, గవర్నర్ అనుమతి తీసుకోవాలి. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ ఎవరు? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధి. సో అధికారంలో ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాం, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎందుకు అడుగుతారు? ఏమండి, గవర్నర్ గారిని నియమించే వరకు ఆయన పార్టీ తరపున, ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఉన్నారండి వైస్ ప్రెసిడెంట్ గా, నియమించే ముందు వారు పార్టీకి రాజీనామా చేసి వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. అలాగే ఈ గవర్నర్ గారు కూడా వన్స్ రాజ్యాంగ కేంద్రానికి నాయకత్వం వహిస్తున్న అధికార పార్టీగా అడుగుతున్నా, మీరు కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత కదా. అర్థమైందండి, కానీ గవర్నర్ వన్స్ గవర్నర్ ఏమండి ఇక్కడ గవర్నర్ గారి దగ్గరికి చేయించారా లేదా అనేది ఎవరిదండి బాధ్యత? ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అనేది. సరే, టెక్నికల్ డీటెయిల్స్ ఎందుకు కానీ కిరణ్ రాయల్ జీవికి స్వీట్ ఇచ్చారు, మీకు స్వీట్ పంపిస్తా అన్నాడు, ఈయన కాజు బర్ఫీ ఇచ్చినట్టున్నాడు, మీకు కాకినాడ కోటాయి గాజా ఇస్తా అంటున్నారు. సో ముగ్గురు కలిసి స్వీట్ షేరింగ్ సీట్ షేరింగ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈరోజు అన్నారు జైలు ముందు బయటకు వచ్చి, నేను టీడీపీ కలిసి పోటీ చేస్తున్నా, మేము ఇద్దరం కలిసి అధికార పార్టీని కొట్లాడతాం, బీజేపీ కూడా వస్తుందని ఆశిస్తున్నా. ఇందాక మీకు దీని మీద స్పష్టత ఇచ్చారండి, ఇటువంటి పొత్తుల విషయాల్లో మా పార్టీకి ఏమైనా తీసుకోవాలంటే జాతీయ స్థాయిలో తీసుకుని మాకు చెప్తారు, తప్పితే ఇక్కడ అధికార ప్రతినిధిగా నేను మాట్లాడడానికి దాని మీద అవకాశం లేదు. మా అధ్యక్షురాలకి పైనుంచి డైరెక్షన్స్ వస్తే మాట్లాడతారు, కానీ యాస్ ఆఫ్ నౌ మేము జనసేన ఛాన్స్ ఉంటే మీరు స్వీట్ తీసుకునే అవకాశం ఉందా? డయాబెటిక్ స్వీట్ ఈవేళనా తీసుకుంటా ఉంటే రేపే లేదు, డయాబెటిక్ కానీ ఖచ్చితంగా తీసుకుంటా. స్వీట్ ఖచ్చితంగా తీసుకుంటారు. ఓకే రైట్, థాంక్యూ.